हाई हेलो फ्रेंड्स, मन के टेट संबंधी अलग टेट सिलबस मन की इंग्ली मीडियम को संबंधी अधिक प्राधान्य इस्मो इंग्ली संबंधी वेटेज अनेंटनजेज न्यूज पेपर अत जरूस की संबंधी कंप्लीट डीटेल अच्छे चुदा तीप कबूर अव जरूरी पूर्ति डीटेल्स मुझे वीडियो चूसे प्रति तपन सीडियो लाइक फ्रेंड्स लाइक सपोर्ट अलग डीएस अभ्यर्थी एवरते वीडियो चूसो तक सब्सक्राइब चुस्को बेल ऐकन ऐक्टेटी इक मन की मेन इनफर्मेशन चूसते मन चूड़ा साक्षी पेपर में పడింది ఇక్కడ మనం చూసుకుంటే టెట్ సిలబస్ లో మార్పు అని చెప్పేసి ఇచ్చారు ఫ్రెండ్స్ మీ జిల్లాకు సంబంధించి అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీకు తెలియాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ జిల్లాకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీకు ఒక లిస్ట్ అయితే డౌన్లోడ్ అవుతుంది అలాగే 1 టు 6 లో సంబంధించి టెక్స్ట్ బుక్ లు కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి కొత్త టెక్స్ట్ బుక్ లు సో ఇక్కడ మనం చూసుకోవచ్చు టెట్ సిలబస్ లో మార్పు అని చెప్పేసి ఇచ్చారు కదా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ను అమలు చేస్తున్న నేపథ్యంలో టెట్ సిలబస్ లో సమూల మార్పులు తీసుకురానున్నారు టెట్ లో ఇంగ్లీష్ కు అత్యధిక వెయిటేజ్ అయితే ఏమనున్నట్లు కూడా ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ గా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు ఎందుకు సిలబస్ రూపకల్పనపై ఎస్సిఆర్టీ కసరత్తు అయితే చేస్తుంది టెట్ లో ఇంగ్లీష్ వెయిటేజ్ పెరిగితే ప్రశ్నపత్రం మరింత కఠినతరం అయితే అవుతుందని చెప్పేసి కూడా మనకి క్లియర్ గా తెలుస్తుంది ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎప్పటి నుంచే ఇంగ్లీష్ పై పట్టు సాధించేందుకు కృషి చేయాల్సి ఉంటుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే టెట్ సిలబస్ లో అయితే మార్పులు అయితే చేస్తున్నారు సో దీంట్లో భాగంగా మనకి ఇంగ్లీష్ కి సంబంధించి అంటే టెట్ కు సంబంధించి వెయిటేజ్ లో అంటే టెట్ సిలబస్ లో మనకి ఇంగ్లీష్ సంబంధించి కొంచెం వెయిటేజ్ అనేది ఎక్కువ ఇస్తున్నారు అంటే ఎక్కువ మార్కులకు సంబంధించి ఇంగ్లీష్ నుంచి ప్రశ్నలు అయితే అడుగుతారన్నమాట సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ క్లియర్ గా చూసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకుంటే త్వరలో టెట్ నోటిఫికేషన్ జారీ అని చెప్పేసి అవడం జరిగింది ఈ జిల్లాకు సంబంధించి 732 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ సో మీ జిల్లాకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మీకు తెలుసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు అయితే తెలుసుకోవచ్చు ఇది మనకి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ 2021 జూన్ లోపు 258 మంది ఉద్యోగులు అయితే విరమణ అయితే పొందుతారు సో వీటిని కూడా మనకి డిఎస్సి లో భర్తీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి డిఎస్సి ద్వారా పోస్టుల భర్తీ కసరత్తు అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ మనకి ముందుగా లిమిటెడ్ డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇస్తారు ఇందులో మనకి భారీ పోస్టులు అయితే లేవు చాలా తక్కువ పోస్టులు అయితే ఉన్నాయి మెయిన్గా మీరు 15,000 ప్లస్ పోస్టులు ఏవైతే ఉంటాయో దానికైతే ప్రిపేర్ అవడం ఉత్తమం అని చెప్పేసి నేనైతే భావిస్తాను సో ఇప్పటి నుంచే ప్రిపేర్ కావండి ఎందుకంటే మనకి మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఇది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు ఉన్నటువంటి డిఎస్సి టెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్ మీ అందరికీ తెలియచేయాలి కాబట్టి ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా లైక్ చేసి షేర్ చేయండి ఎక్కువ మంది రీచ్ అవుతుంది కొత్తగా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కనే గంట వస్తుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి